రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా దాచేపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం వారి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కానీ దళితులపై మహిళలపై దాళ్లు జరుగుతుంటే రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలా తొక్కే విధంగా ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తామని చెప్పాడని, కానీ నేడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవించలేని వాళ్లు అంబేద్కర్ విగ్రహాన్ని కడతామని చెప్పి దళితుల్ని మోసం చేశారని, రానున్న రోజుల్లో అంబేద్కర్ వాదులు దళితులు మీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మిమ్మల్ని ఈ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జరుగుతుంది అదే ఆయన రాసిన రాజ్యాంగాన్ని కనుక సక్రమంగా అమలు జరిగితే ఈరోజు ఏ ప్రజలకు కూడా బడుగు బలహీన వరకు కావచ్చు, పెద్ద పెద్దలు కావచ్చు, ఎవరికైనా కానీ ఆయన రాజ్యాంగం సూచితో కనుక నడితే అందరం కూడా రాష్ట్రం కూడా సుఖ సంతోషాలతోనే దేశం కూడా భవిష్యత్తు కూడా బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటూ మనం ఈ అందరం కూడా ఆయన నివాళులర్పించడం ముందు ఆయనకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు కూడా ఇవాళ ఆయన స్మరించుకుంటూ మన అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని కూడా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కానీ తర్వాత ఈ వర్గ భేదాలన్నింటినీ కూడా నిరోధించాలనే దాంతో అన్ని విషయాలను కూడా పొందుపరుస్తూ మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానేత డాక్టర్ అంబేద్కర్ గారు, అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర నందు అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తన పాదయాత్రలో తీసుకుంటూ వాటిని రేపు రాబోయే ఎలక్షన్స్లో మేనిఫెస్టోగా ప్రవేశపెట్టేసేసి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా నిమ్న జాతులు అన్నిటికీ కూడా న్యాయం చేయాలంటే దాంతో ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర తీరడం జరుగుతుంది. దానిలో భాగంగానే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో విషయాలన్నింటినీ కూడా రేపు మన రాజ్యాంగంలో మన మేనిఫెస్టోలో పెట్టేసేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మహానుభావుడు మనందరి ఆశాజ్యోతి, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. మహానుభావుడు దగ్గర దగ్గర 60 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ ఎవరైతే ఉన్నామో మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛా స్వతంత్రాలతో ఇంటికి పోయి ఎవరైతే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారో అది ఆ మహానుభావుడు సమయమని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క దేశంలో అసమానతలు, అంతర్యుద్ధాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ప్రపంచంలో 130 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో కేవలం మన ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అంటే దానికి ఒకే ఒక కారణం మన రాజ్యాంగం అని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ ఏవైతే ఉన్నాయో మన చిన్న కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఆ రోజులలోనే వాళ్ళకి ఏదైతే కావాలో అది దూరదృష్టితో ఆలోచించి ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని చెప్పేసి రాజ్యాంగంలో విద్యా హక్కు కావచ్చు, సమానత్వ హక్కు కావచ్చు, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. మన మన ఇంకా చిన్న చిన్న కులాలకి
రానటువంటి విషయాల్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కళ్ళకి చిన్న కులాలకి కావాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. పొందుపరిచినటువంటి వాటినే మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. కనీసం ఆ మహానుభావుడు పుట్టినరోజో లేకపోతే చనిపోయిన రోజో ఒక దండ వేసి ఆయనకి నివాళులు అర్పించడం కూడా చేత కానీ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు మేము ఏదేదో చేస్తామని చెప్పేసి ఇప్పుడే పోవడం జరిగింది. మహానుభావులు కనీసం ఇక్కడ ఒక విగ్రహం ఉన్నాడు, ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, ఆయనకు ఒక దండేద్దామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకుడు కానీ కనీసం అనిపించలేదు. సరే ఇది అది మనం బాధపడాల్సిన విషయం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉందని చెప్పేసి దేశంలో పోయి గోల చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగం ఉల్లంఘన ఎవరు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ఉల్లంఘన చేసేది కనీసం ఆయన చనిపోయిన రోజో పుట్టినరోజో ఒక దండ వేయలేని పార్టీ దీనస్థితిలో మీ పార్టీ ఉందని చెప్పేసి మేము దానికి